ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో సున్నుండలు చేసేది ఎలాగో చూద్దాం. ఒక గ్లాసు తీసుకుంటున్నాను మినప్పప్పు, 1/4 కిలో ఉంటుంది ఈ గ్లాసు. దోర్లుగా సన్న సెగ మీద ఏంచాలి, మంట పెద్దదిగా పెట్టుకోకూడదు. సన్న సెగ మీద గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏంచుకోవాలి, మంచి వాసన వస్తుంది. ఏంచేటప్పుడు మినప్పప్పు దోర్లుగా ఏంచుకోవాలి. 1/4 గ్లాసు చక్కెర తీసుకున్నాను. నేను ఏలక్కాయలు కూడా చక్కెరలో వేసుకొని 3 ఏలక్కాయలు మిక్సీ పట్టుకున్నాము చక్కెరని. ఇప్పుడు మినప్పప్పుని మిక్సీ పడదాము. ఇప్పుడు రెండు కలుపుకుందాము. కొంచెం లైట్గా బరగ్గా ఉండాలి, మరి మెత్తగా ఉండకూడదు పిండి, మినప్పప్పు పిండి. బాగా కలుపుకొని నెయ్యి 70 గ్రాముల దాకా ఉంటుంది నెయ్యి, సరిపోద్ది. ఇందులోకి 1/4 కిలో మినప్పప్పు, 1/4 గ్లాసు చక్కెర తీసుకున్నది మనము. ఇది బాగా కలుపుకొని చక్కెర పిండి, చక్కెర వేసుకున్నాం కదా పౌడరు, బాగా కలుపుకొని ఇప్పుడు నెయ్యి కొంచెం పోసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే పీవీఎస్కే కుకింగ్కి లైక్ కొట్టండి, తర్వాత సబ్స్క్రైబ్ కొట్టండి. ఓసారి ట్రై చేసుకొని చూడండి. పిల్లలకి ఎంతో బాగా తింటారు, బలం కూడా ఇది. రోజు 1 సున్నుండ పిల్లలకి పెట్టినా ఎంతో బలము. పెద్దోళ్ళు తినచ్చు, పిల్లలకి బాగా ఎదుగుదలకు ఉపయోగపడతాయి ఈ చున్నుండలు. బలం వస్తుంది ఆడపిల్లలకు కూడా, నడుముల్లో బలం వస్తుంది ఎదిగే పిల్లలకి. ఆ కొరవ నెయ్యి కూడా పోసేసుకున్నాం. కరెక్ట్గా సరిపోద్ది, 70 గ్రాముల నెయ్యి సరిపోద్ది అండి 1/4 కిలోకి. బాగా కలుపుకొని మొత్తము ఉండలు లేకుండా నెయ్యి బాగా అంతా పిండి అంతా పట్టేటట్టు కలుపుకొని ముద్దలు చేసుకున్నాము. ఒకసారి చేసుకొని చూడండి. ఆరోగ్యం కూడా సున్నుండలు బలమైనవి. ఇది ఎప్పుడో పాతకాలం నాటి వంట ఈ వంట. రోజు పిల్లలకి ఇవ్వండి, పిల్లలు బాగా తింటారు కూడా. మంచి ఆరోగ్యమైన వంట ఇది. కరెక్ట్గా సరిపోద్ది నెయ్యి, ఇంకా ఎక్కువ పోసినా బాగుండదు, ముద్దలు బాగా అవుతాయి. కొంచెం ఆరితే బాగా, కొంచెం బాగా గట్టిగా అవుతాయి. కొద్దిగా ఆరితే నెయ్యి అంతా పీల్చుకొని మా వీడియోలు చూసి లైక్ కొట్టండి. మా ఛానల్ కొత్తది, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు లైక్ కొట్టి, వీడియో చూసి లైక్ కొట్టి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటాయి నెయ్యితో. నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యేనండి, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన సున్నుండలు ఇవి.